ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డిష్ టీవీ డిష్ టీవీ అయితే మీకు ఐడియా ఉండి ఉంటుంది చూడగలరు ఇక్కడ డిష్ టీవీ వచ్చి ల్యాన్స్ ఫర్ ఇన్బోర్న్ క్లాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంట్లో కూర్చొని ఈ వర్క్ అనేది చేయగలరు ఇది వచ్చి నౌకరీ డాట్ కామ్లో వేసారు వీళ్ళు నేను డైరెక్ట్ నౌకరీ డాట్ కామ్ వెబ్సైట్ చూపిస్తున్నాను కానీ మీరు నేను ఇచ్చే లింక్ బట్టి డైరెక్ట్ మీరు నౌకరీ డాట్ కామ్ యాప్ లాగిన్ లేకపోయినా మీరు డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా వెళ్ళి అందులోకి వెళ్ళి మీరు సబ్జెక్ట్ చే సబ్మిట్ చేయగలరు ఫస్ట్ ఈ జాబ్ గురించి చూపిస్తాను నేను మీకు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నాడు అంటే మీరు ఫ్రెషర్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు కూడా అప్లై చేయొచ్చు నెక్స్ట్ జాబ్ వచ్చి ఢిల్లీ ఎన్సిఆర్ అన్నాడు ఢిల్లీలో ఈ జాబ్ వేకెన్సీ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు కానీ వీడిచ్చిన స్కిల్స్ లేదా వీడిచ్చిన ఎడ్యుకేషన్ వీడిచ్చిన క్వాలిఫికేషన్ చూసి అదంతా ఓకే అంటే మీరైనా అప్లై చేయొచ్చు మేబీ ఇన్ ఫ్యూచర్ నాలుగైదు సంవత్సరాల తర్వాత లేకపోతే వన్ ఇయర్స్ సారీ నాలుగైదు నెలల తర్వాత అయినా కోవిడ్ అంతా క్లియర్ అయితే మేబీ లేకపోతే ఎప్పుడైనా మూడు నెలలు నాలుగు నెలలకి ఒకసారి రమ్మన్నా ఒకసారి వెళ్ళి రావడమే ఢిల్లీ అంతే తప్ప మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీ అవ్వచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఎక్కడి నుంచి అయినా జాబ్ చేయొచ్చు ఇప్పుడు జాబ్ హైలైట్స్ ఏటని చూపిస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ సారీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టూడెంట్స్కి హెచ్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకైనా స్టూడెంట్స్కైనా రిటైర్ అయిన మనిషికైనా వీఆర్ఎస్ ఫ్రెషర్స్ అంటే ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా హిందీ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాలి హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉంటేనే అప్లై చేయగలరు నెక్స్ట్ డిజైర్ క్యాండిడేట్ ప్రొఫైల్ మస్ట్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ అంటే ఈ పర్సన్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ కానీ లేకపోతే డెస్క్టాప్ అంటే ఇంట్లో కంప్యూటర్ కానీ ఉండాలి ప్లస్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి ఉంటేనే మీరు అప్లై చేయండి అంటే మొబైల్ ఉంది మొబైల్ ఇంటర్నెట్ ఉంది నేను అప్లై చేస్తాను అంటే అవ్వదు అని కాదు మీరు మొబైల్ బట్టి హాట్స్పాట్ యాడ్ చేసుకొని చూపించుకుంటారు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఆ పని అవ్వాలి అంటే ఇంటర్నెట్ ఉంటేనే అవుతుంది ఆ టైంలో మీ మొబైల్ సిగ్నల్ ఏదని అదని ఇదని మీరు ఆ జాబ్ ఆపేస్తే మీకు జాబ్లో తీసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మినిమం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలనేది వాడికి క్లియర్గా మెన్షన్ చేశాడు మ్యాచెస్ స్కోర్ ఎర్లియర్ అప్లికేషన్స్ కీబోర్డ్ లొకేషన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేవి ఆల్రెడీ అందులో ఎన్ని చెప్పాడు కాబట్టి పెద్దగా ఏం లేదు కిందకి వెళ్తే జాబ్ డిస్క్రిప్షన్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టూడెంట్స్ హౌసీ సేమ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇన్ కాల్స్ అంటే కాల్స్ వస్తాయి కాల్స్ మీరు ఆన్సర్ చేసి ఆ కాల్స్ సొల్యూషన్ ఇచ్చి అంటే ఎగ్జాంపుల్ ఎవడైనా ఎక్కడైనా నాకు డిష్ రావట్లేదు అంటే మీ మనుషుల్ని వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళని అది క్లియర్ చేయడం అలాగా నెక్స్ట్ వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రాసుకొని ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం అలాగే కొత్తగా ఎవరైనా డిశ్చర్చించుకోవాలంటే వాళ్ళు డీటెయిల్స్ ఏమి వస్తే ఆ డీటెయిల్స్ క్లియర్ చేయడం అనేది అనమాట నెక్స్ట్ శాలరీ విల్ బీ పర్ కాల్ అంటే పర్ కాల్ బట్టి అంటే ఇప్పుడు మీకు కాల్ వచ్చింది వాళ్ళకు వంద ఇస్తాడో ఐదు వందలు ఇస్తాడో ఏమి ఇస్తాడో మనకు తెలియదు అది మీరు అప్లికేషన్ మీద సబ్మిట్ అయ్యి క్లియర్ అయిపోతాయి అంటే మీ స్టేట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అప్లై చేస్తారు కదా ఢిల్లీ అని వేషన్ చేసినట్టు ఓన్లీ ఢిల్లీకే జాబ్స్ ఉంటాయని ఏం లేదు మీ ఆంధ్రాలో మన ఆంధ్రాలో కూడా జాబ్స్ ఉంటాయి ఆంధ్రాలో కూడా తెలుగు కావాల్సిన వాళ్ళు ఉంటారు ఎవరైనా అప్లై చేసినా ఆంధ్ర లొకేషన్లో ఒకవేళ వేకెన్సీ ఉంటే వేకెన్సీ అవ్వచ్చు కాబట్టి బేగా అప్లై చేసుకోండి నెక్స్ట్ ఆ డేట్ అన్నాడు లింక్ ఈ ఫామ్లో తీసుకెళ్ళి అప్లై చేయండి అన్నాడు ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ నేను మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో పెడతాను ఇది పెడతాను ప్లస్ నౌకరీ డాట్ కామ్ లింక్ కూడా పెడతాను కాబట్టి అది మీరు ఆ లింక్ కాపీ పేస్ట్ చేస్తే ఇది ఒక ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది మీది ఈ ఫామ్ను మనం ఫిల్ చేస్తే చాలు వర్క్ ఫ్రమ్ ఇది డిస్టీవ్ ఇది ఇక్కడ డిటీహెచ్ మెన్షన్ చేసాడు డిటిహెచ్ కాబట్టి టీవీ కాబట్టి ఇక్కడ డిటిహెచ్ బ్రాండ్ ఆఫ్ ఇండియా ఆపర్చునిటీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశాడు అంటే వేరేవి వర్క్ ఫ్రమ్ హోమ్ అవుద్దో లేదో అన్న డౌట్ కన్నా ఇది క్లియర్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు ఎలా ఫిల్ చేయాలి నేము నేమ్ రాస్తారు ఈమెయిల్ ఐడి తర్వాత ప్రజెంట్ స్టేట్ ఏ స్టేట్ అనేది మన ఆంధ్ర స్టేట్ అని ఆంధ్రా అని రాస్తారు నెక్స్ట్ అలాగే ప్రజెంట్ సిటీ నేము ఉన్న సిటీ నేము మళ్ళీ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ ప్లస్ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఇంట్లో వాళ్ళు మమ్మీ మమ్మీది డాడీ ఏదైనా ఒక ఎమర్జెన్సీకి ఒకవేళ మీకు ఆ ఫోన్ నెంబర్ కాల్ రిసీవ్ కాకపోయినా ఏమైనా ఆల్టర్నేట్గా ఇంకో నెంబర్ అడిగాడు అలాగే వాట్సాప్ నెంబర్ అయితే అడిగాడు మళ్ళీ ఆ కాల్స్లోనే వాట్సాప్ నెంబర్ ఉంటే ఆ కాలే మళ్ళీ రాస్తారు జనర్ మేలా ఫీమేల్ అనేది అడుగుతారు మేల్గా కాల్ సెంటర్ కాబట్టి ఫీమేల్ ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే మేల్ ఎక్స్పెక్ట్ చేయరని కాదు మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ కరెంట్ కంపెనీ స్టేటస్ అంటే కరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఒక సారీ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రెజెంట్ మీ స్టూడెంటా హౌస్ వైఫా రిటైర్డా అంటే వర్క్డా లేదా అదర్ ఏదైనా అన్నది సెలెక్ట్ చేయాలి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ దీంట్లో మీరు చూడగలరు క్వాలిఫికేషన్ వచ్చి మినిమం ట్వెల్వ్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు అప్లై చేయగలరు దీనికి ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రేట్ ఎవరైనా అప్లై చేయొచ్చు అంటే మినిమమ్ ట్వెల్వ్ ట్వెల్వ్ చదువుకొని ఉండాలి నెక్స్ట్ హ్యావింగ్ ఓన్ ల్యాప్టాప్ ఆ ల్యాప్టాప్ ల్యాప్టాపా డెస్క్టాపా ఏదని సెలెక్ట్ చేసి పెట్టాలి నాట్ హ్యావింగ్ ఓన్ ల్యాప్టాప్ అంటే ఓన్ ల్యాప్టాప్ లేకపోయినా డెస్క్టాప్ లేకపోయినా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశాడు ఎందుకంటే నాకు తెలిసి మేబీ వాళ్ళు ఇచ్చి తర్వాత శాలరీలో డెబిట్ చేయడమో లేకపోతే ఇది చేస్తారేమో తెలియదు అందుకని ఒకవేళ లేకపోయినా మన స్టేట్లో ఒకళ్ళకి అవసరం ఉంది ఈ స్టేట్లో కాకుండా మళ్ళీ ఆ సిటీలో అవసరం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు కావాలంటే ల్యాప్టాప్ డెక్టాప్ ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు హ్యావింగ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ డాంగ్లా మోడెమా అంటే ఏ టైప్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అనేది మనం అక్కడ ఇవ్వాలి ఓకే అలాగే నెక్స్ట్ ఇంకేంటి హ్యావింగ్ స్మార్ట్ ఫోన్ అంటే మినిమం స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి అంటున్నాడు అది కూడా ఆండ్రాయిడ్ వర్షన్ అబోవ్ ఎయిట్ పాయింట్ జీరో ఉండాలి అంటే పాత మోడల్ చిన్న మోడల్ కాకుండా అబోవ్ ఎయిట్ పాయింట్ జీరో వర్షన్ ఉన్న ఫోన్ ఉండాలి అని ప్రాపర్గా మెన్షన్ చేశాడు అలాగే లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ సారీ ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు అన్నది మనం మెన్షన్ చేస్తే ఏంటంటే ఆ లాంగ్వేజ్ ఉన్న కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు ఎగ్జాంపుల్ ఒడిషా బెంగాల్ తెలుగు తమిళ్ మరాఠీ అంటే అడిచ్చిన మూడు లాంగ్వేజే కాకుండా వేరే లాంగ్వేజ్ వచ్చే ఇక్కడ రాసుకోండి తెలుగు అంటే తెలుగు రాసుకుంటే అయిపోద్ది ఓకే గాయస్ నెక్స్ట్ సోర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ ఎలాగ మీకు ఈ మెసేజ్ తెలిసింది సోషల్ మీడియా బట్ట లింక్ ఇన్ ఉన్న వాట్సాప్ స్టా మెసేజ్లు వచ్చాయా ఫేస్బుక్లో వచ్చాయా ఏది తెలిస్తే అది క్లిక్ చేస్తారు యూట్యూబ్ అయితే యూట్యూబ్ క్లిక్ చేస్తారు లేకపోతే ఏదంటే అది క్లిక్ చేస్తారు అందులో ఏం లేదు మాకు వచ్చేది లేదు పోయేది లేదు ఏదైనా క్లిక్ చేసినా పర్లేదు నెక్స్ట్ ఇఫ్ రిఫర్డ్ బై అవర్ సర్టిఫైడ్ అడ్వైజర్ అంటే వాళ్ళ కంపెనీలో పర్టికులర్ ఒక అడ్వైజర్ ఎవరైనా మీకు సపోర్ట్ చేసి మీకు వాళ్ళు చెప్పు ఉంటే వాళ్ళ నేమ్ యువర్ ఆన్సర్ ఇఫ్ సర్టిఫైడ్ బై సర్టిఫైడ్ అడ్వైజర్ ప్లీజ్ మెన్షన్ ఈజ్ అర్ నేమ్ వాళ్ళ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయమన్నట్టు ఎవడైనా ఈ రావు గారో రమేష్ గారో సురేష్ గారో ఎవరో చెప్పారని ఆ కంపెనీలో పని చేస్తున్నారు ఎవరైనా చెప్తే ఇక్కడ వాళ్ళ నేమ్ మెన్షన్ చేయమన్నారు ఇది మెన్షన్ చేయాలని ఏం రూల్ లేదు ఎందుకంటే మీరు ప్రతి జాబ్ది చూడండి ఏ జాబ్దైనా ఏ అప్లికేషన్దేనా ఈ రెడ్ సింబల్ ఉందంటే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ చేయాలి లేకపోతే అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వదు అదే ఇలా రెడ్ లేదనుకుంటే మీరు ఇది పెట్టాలని రూల్ లేదు మీరు పెట్టండి మానేయండి మీ ఇష్టం అదనమాట మీనింగ్ మీరు ఈ అప్లికేషన్ అని కాదు గాయస్ ఆన్లైన్లో మీరు ఏ జాబ్ అప్లై చేయండి ఏ ఎగ్జామ్ ఎగ్జామ్దైనా అప్లై చేయండి ఏదైనా అప్లై చేయండి ఈ రెడ్ సింబల్ మీన్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అది పెట్టాల్సిందే మిగతా అవి పెట్టకపోయినా పర్లేదు అదనమాట అలాగే గాయస్ ఇది మీరు వచ్చి మీరు ఏది అప్లై చేసినా మీ అవసరం ఉంటే వాళ్ళు కాల్ మీ అవసరం అంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉంది జాబ్ అంటే మీరు వాళ్ళకి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటారు మీరు ఇది చేయగలరా ఇది చేయలేరా ఒకవేళ ఫోన్ వస్తే మీరు ఎలా మాట్లాడతారు ఎలా అంటే ఏ జాబ్ అయినా మీరు కన్ఫామ్గా నేను ఏదైనా రిప్లై చేయాలంటే కాన్ఫిడెన్స్గా ఉండాలి మాటలు అనేవి తడపడకుండా హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మనకు క్లియర్గా వచ్చు ఒక లోకల్ లాంగ్వేజ్ అయితే లోకల్ లాంగ్వేజ్ ఇస్తే లోకల్ లాంగ్వేజ్ నేను దాన్ని క్లియర్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీరు వాళ్ళు కాల్ ఇంటర్వ్యూలో చెప్తే చాలు మీరు దాంట్లో సెలెక్ట్ అయిపోతారు అది గాయస్ ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్